కరోనా కష్టకాలంలో టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కరోనా రోగులకు తమకు చేతనైనంత సాయం చేయడానికి ముందుకొచ్చారు. హోమ్ ఐసోలేషన్ లో ఉండి స్వల్ప లక్షణాలతో బాధపడే వారికి ఆన్లైన్ ద్వారా వైద్య సలహాలు అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అవకాశం ఉన్న ప్రాంతాల్లో ప్లాస్మా దానం చేపట్టడంతో పాటు కోవిడ్ లక్షణాలు ఎక్కువగా ఉన్న వారిని ఆసుపత్రుల్లో చేర్పించే ప్రయత్నం చేస్తామని ప్రకటించారు. నిరుపేద కోవిడ్ బాధితులకు ఉచితంగా మందులు పంపిణీ చేస్తామన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లుగా భావించి నిరంతరం ప్రజాసేవకే అంకితమైన పార్టీ తెలుగుదేశం. అధికారంలో ఉన్నా లేకున్నా నిరంతరం ఆపదలో ఉన్న ప్రజానీకానికి సేవలందించడమే టీడీపీ ధ్యేయం. ప్రజలకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఆదుకోవడంలో తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుంది. ప్రస్తుత కరోనా విపత్తు సమయంలో ప్రజలకు సేవలందించేందుకు తన వంతు సాయంగా టీడీపీ ముందుకు వచ్చింది. స్వల్పకాలిక లక్షణాలు ఉండి హోమ్ ఐసోలేషన్లో ఉన్నవారికి ఆన్లైన్లో వైద్యుల ద్వారా సలహాలు ఇవ్వడం జరుగుతుంది. నిరుపేదలకు ఉచితంగా మందులు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేయడానికి నిర్ణయించామన్నారు. కోవిడ్ లక్షణాలు మరీ ఎక్కువగా ఉండి ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉన్న వారిని ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చడానికి తమ వంతు సహకారం అందిస్తుంది. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవడానికి తోడ్పాటును అందిస్తుంది. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అవకాశమున్న నిర్దేశిత కేంద్రాల్లో ప్లాస్మా డొనేషన్ చేపట్టాలని నిర్ణయించడమైనది. ఈ విపత్కర సమయంలో 24/7 ప్రతి కార్యకర్త క్రమశిక్షణ కలిగిన సైనికుడిగా సేవలందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ విపత్కర సమయంలో అవసరమున్నవారు ఎవరైనా సమీపంలోని కార్యాలయాల్లో సంప్రదించవచ్చు. కోవిడ్ లక్షణాలు ఉన్నవారు ఆన్లైన్లో తమ ఇబ్బందులను డాక్టర్లకు తెలియజేయవచ్చు. తద్వారా డాక్టర్లు సూచించిన మెడిసిన్ వాడడం వల్ల వ్యాధి బారి నుండి బయటపడడానికి ఉపయోగపడుతుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని కరోనా మహమ్మారి నుండి విముక్తి పొందాలని ఆశిస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.